బ్రిటన్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో ప్రకటించిన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రెష్ గా కనిపించారు. విజయవాడలో ఈ నెల 13వ తారీఖున రాయి దెబ్బ తగిలిన తర్వాత బ్యాండేజ్ తో కనిపించిన ఆయన ఇవాళ బ్యాండేజ్ ని తీసేశారు. రాయి గాయం తగ్గినట్లుంది, కానీ మరక మాత్రం కనిపిస్తోంది. మరోవైపు 2 రోజుల క్రితమే ఆయన సోదరి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత అయిన వైఎస్ సునీత బ్యాండేజ్ విషయంలో జగన్కు వైద్య సలహా ఇచ్చారు. ఎక్కువ రోజులు బ్యాండేజ్ వాడకం మంచిది కాదని చెప్పారు. జగన్ డాక్టర్ని సైతం తప్పు పట్టారు. ఆమె కట్ చేస్తే 2 రోజుల్లోనే జగన్ బ్యాండేజ్ తీసేసి కనిపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ తీసేయడంపై సెటర్లు వేశారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూమ్ చేసి చూస్తే దెబ్బ కూడా మటు మాయమంటూ ట్వీట్ చేశారు లోకేష్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో ప్రకటించిన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రెష్గా కనిపించారు. విజయవాడలో ఈ నెల 13న రాయి దెబ్బ తగిలిన తర్వాత బ్యాండేజ్తో కనిపించిన ఆయన ఇవాళ ఆ బ్యాండేజ్ని తీసేశారు. రాయి గాయం తగ్గినట్లుంది, కానీ మరక మాత్రం కనిపిస్తోంది. ఇక ఇదే విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ తీసేయడంపై సెటర్లు వేశారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూమ్ చేసి చూస్తే దెబ్బ కూడా మటుమాయమంటూ ట్వీట్ చేశారు లోకేష్. సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ తీసేయడంపై సెటర్లు వేశారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూమ్ చేసి చూస్తే దెబ్బ కూడా మటుమాయమంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. ఇక వివరాలు ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. రాబోయే రోజుల్లో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబోతున్నామో, గతంలో అటు టీడీపీ హయాంలో ఎటువంటి హామీలు ఇచ్చి వాటిని అన్నింటినీ విస్మరించింది, ఈసారి టీడీపీ హామీలన్నీ కూడా కాపీ లేనట్టు ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన పథకాలను తీసుకొస్తాం, అట్లనే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ను తీసుకువెళ్లేందుకు ఏ రక చర్యలు తీసుకోబోతున్నారో ఆయన వివరించారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల మొన్న 13వ తారీఖున సిద్ధం సభలో ప్రసంగిస్తుండగా అటు రాయ దాడికి గురయ్యారు. ఆ నుదుటికి ఆయనకు గాయం అయ్యింది, ఎడం పక్క నుదుటికి గాయమైంది. నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలో సిద్ధం సభలో అంతా కూడా ఆయన నుదుటికి ప్లాస్టర్తోనే కనిపించారు. ఇక అటు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె షర్మిల సైతం అటు ఒక డాక్టర్గా తాను సూచిస్తున్నాను, సలహా ఇస్తున్నాను జగనన్నకు అంటూ ఆ ప్లాస్టర్ తీసేస్తే త్వరగా గాయం మానుతుందంటూ ఆమె కూడా సెటైరికల్గా చెప్పారు. తాజాగా ఈరోజు అది నుదుటిపైన ఎటువంటి గాయం మరక లేకుండా జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రెష్గా కనపడుతూ ఉన్నారు. అంటే దాడి జరిగి 14 రోజులు గడిచిపోయింది, నిజంగానే గాయం మాని ఉంటుంది. కానీ అక్కడ టీడీపీ అటు నుంచి టీడీపీ నేత నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. గడిచిన కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డికి అయిన గాయం పైన సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఆ జనం ట్రోల్స్ దెబ్బకే జగన్మోహన్ రెడ్డి నుదుటిన ప్లాస్టర్ మాయమైందంటూ నారా లోకేష్
ట్విట్టర్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. దానిలో అటు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. జూమ్ చేసి చూస్తే గాయం కూడా మాయమైందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్రోల్స్ దెబ్బకే జగన్మోహన్ రెడ్డి అటు నుదుటిన ప్లాస్టర్ తీసేశారంటూ ఆ టీడీపీ శ్రేణులన్నీ కూడా చెప్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎన్నికలు అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నుదుటిన ప్లాస్టర్ తీయరంటూ కొద్దిమంది, లేని గాయానికి ప్లాస్టర్ వేసుకున్నారంటూ మరికొంతమంది రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి పైన ట్రోల్స్ చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు అటు మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నుదుటిన గాయం ఆనవాళ్ళు కూడా చాలా స్వల్పంగా కనపడుతుంది. దీనిపైన కూడా అటు టీడీపీ నేతలు ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో అటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర రకరకాల వ్యక్తులు రకరకాల ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. జగనన్న నిన్నటితో సిద్ధం సభలు ముగిసిపోయి అందుకే ఇవాళ బ్యాండేజ్ వేయలేదు, రేపటి నుంచి మళ్ళా సభలు స్టార్ట్ అవుతాయి అప్పుడు మళ్ళీ బ్యాండేజ్ వేస్తారంటూ కొందరు, అసలు ఆయన పర్పస్ సాల్వ్ అయింది కాబట్టి ఇంకా బ్యాండేజ్ అవసరం పడదంటూ మరికొంతమంది చెల్లెలు ఏదైతే సునీత ఇచ్చిన సూచనను పాటించారు, చెల్లె మాట బాగానే విన్నాడు అంటూ, జగన్మోహన్ రెడ్డి బాగానే విన్నాడంటూ, ఇలా రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి పైన ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తంగా అటు జగన్మోహన్ రెడ్డి అయితే అటు మేనిఫెస్టోను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటున్నారు, వాటిని అన్నింటినీ ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అనేది మాత్రం ఆయన పూర్తిగా మేనిఫెస్టో పైన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు, వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అటు ఆ మేనిఫెస్టో పార్ట్ పక్కన పెడితే ఈ గాయానికి సంబంధించి అయితే సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయి. అటు టీడీపీ జనసేన ఇతర నేతలందరూ కూడా దీనిపైన కూడా ఎక్కువగా స్పందిస్తున్నారు. అటు మేనిఫెస్టోలో అంశాలను పక్కన పెట్టేసి ఈ గాయం కనపడడం లేదు, జనం ట్రోల్స్ దెబ్బకి గాయం మాయమైంది అంటూ అటు రకరకాల ట్రోల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ పవన్.